అందరూ ఈరోజు జనవరి ఫస్ట్ రోజు హ్యాపీగా ఉన్మాది ఆడియో ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రైలర్ బాగుందా? నిజంగా బాగుందా? కానీ హీరో అసలు, రండి రెడ్డి గారు, రండి మీరు పైకి రండి, మీ గురించి మాట్లాడాల్సిన అవసరం. మామూలుగా ఒక కొత్త యాక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ లేకపోతే ఒక సినిమాలో హీరో చేయాలంటే దానికి ఒక, అంటే మనం ఇంతవరకు చూసిన ఏజ్ గ్రూప్స్ ఉంటాయి, 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్, అంటే మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు హీరోలని మనం చూస్తాం. యంగ్ పేరు, లవ్ స్టోరీతోనో, యాక్షన్ స్టోరీతోనో, ఫ్యామిలీ డ్రామాతోనో ప్రేక్షకుల ముందు వస్తారు. కానీ రెడ్డి గారు మాత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వీటికి మించేదంటే డేర్ ఎన్ఆర్ రెడ్డి. ఆయన డేరే ఈరోజు మనల్ని తన ఏజ్ని కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ కూడా గుర్తు చేయకుండా, ఏమి అవసరం లేకుండా తన ధైర్యం ఈరోజు ప్రేక్షకుల ముందు ఉన్మాదిలాగా వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్లో తమిళ్లో ఒక హీరో ఇదే ఏజ్, నాకు తెలిసి ఇంకింతకన్నా పెద్ద ఏజ్, మీకంటే పెద్ద ఏజ్ ఉంటాడు ఆయన 45-50 ఇయర్స్లో. రాజ్ కిరణ్ మనం తెలుగు డబ్బింగ్ సినిమాలో చూసాము, చాలా సినిమాలో చూసాము ఆయన. ఆయన హీరో చేశాడు, హీరో ఒక సినిమా చేస్తూ ఇళయరాజా గారు చాలా టాప్ ప్లేస్లో ఉన్నాడు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా. ఆ సినిమా డైరెక్టర్ని తీసుకొని, నేనే ప్రొడ్యూసర్ని, నేనే హీరోని సార్, ఇతను డైరెక్టరు, మా సినిమాకి మీరు మ్యూజిక్ చేయాలని అడిగాడు. ఇళయరాజా గారు ఆయన చూసి, రాజ్ కిరణ్ చూసి నవ్వాడు, నువ్వు ఇప్పుడు హీరోయిన్ రా ఆయన, నువ్వు 40-50 సంవత్సరాలు ఉన్నాయి, ఏదో కార్తీక్ అట్లాంటి యంగ్స్టర్స్ మ్యూజిక్ అయితే చేయగలుగుతాం, కానీ నీ ఇప్పుడు 50 సంవత్సరాల వయసున్నాడు, హీరో చేస్తే నేనే మ్యూజిక్ ఇస్తాను. లేదు నేను బిజీగా ఉన్నానంటే, లేదు లేదు మీరు కథ వినండి అన్నట, కథ వినండి, నచ్చితే చేయండి అన్నట, లేదు ఓ పని చేయండి, మీకు అంత నమ్మకం మీ కథ మీద ఉంటే మీరు సినిమా తీసుకొని రండి, సినిమా చూసి నచ్చితే మ్యూజిక్ చేస్తాను అన్నట. అప్పటిదాకా సాంగ్స్ చేయలేదు. వీళ్ళంతా ధైర్యంగా సినిమా తీసి మ్యూజిక్ లేకుండా తీసుకొచ్చి డబ్బింగ్ చేపించుకొని తీసుకొచ్చి చూపించారట. ఆయనకి చూడగానే సర్ప్రైజ్ అయ్యింది అట, ఇంత మంచి సినిమా అసలు అని. ఆ సినిమా అవటంతోనే ఆ సినిమాకి 4 పాటలు చేయటం కాకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటమే కాకుండా, ఆ సినిమాని ఆయన తమిళనాడు మొత్తం కొనుక్కున్నాడు, కొనుక్కుని ఆయనే రిలీజ్ చేశాడు. సో ఇట్లాంటి రేర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి సినిమాల్లో. అట్లాగే ధైర్యంగా ఎన్ఆర్ రెడ్డి గారు చేసిన సినిమాని మనందరం, మీ అందరూ ఆదరించి తన ఏజ్లో మీ ముందుకి ఒక స్టబర్న్ అండ్ పవర్ఫుల్ యాక్టర్గా, పవర్ఫుల్ రోల్లో ఒక ఉన్మాదిగా వస్తూ, ఒక పోలీస్ ఆఫీసర్ అంటేనే ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలకి పోలీస్ అనగానే హీరోయిజం అట్లాగే విలనిజం రెండు కూడా చూపించగలిగిన కొన్ని క్యారెక్టర్స్లో పోలీస్ ఆఫీసర్ ఒకటి. పోలీసుల్ని మనం హీరోలుగా చూపిస్తాం, మెప్పించగలుగుతాం, విలన్లో చూపించినా కూడా మెప్పించగలుగుతాం. అట్లా పోలీసుగా ఉంటూ తర్వాత ఉన్మాదిగా కనబడుతూ రేపు థియేటర్లో మనందరినీ కూడా సంభ్రమాచరణకు గురి చేసే పరిస్థితి ఉందని అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ టీం అందరికీ, టెక్నీషియన్ అందరికీ, ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. నాకు ఎక్కడైనా ఎవరైనా కొత్త వాళ్ళు సినిమా చేస్తున్నారంటే ఎంకరేజ్ చేయడానికి, నన్ను రమ్మంటే తప్పకుండా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్. అలాగే నాకు దీని గురించి మన పిఆర్ఓ చంద్రన్ చెప్పారు, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసేసారని. మనం ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు డెఫినెట్లీ నేను షాక్ అయ్యాను, ఇదేంటి టైటిల్ ఇలా పెట్టారని. బట్ నేను అడిగితే దీనికి కాంటెంట్కి తగ్గట్టుగా అలా పెట్టాం సార్, చూస్తే ఒక మంచి మెసేజ్ ఉంది అన్నారు. ఐ విష్ దేర్ ఇస్ మంచి మెసేజ్ ఉందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాలో. నేను సినిమా చూడలేదు, కంటెంట్ నాకు తెలియదు ఏంటో, బట్ ఒక కొత్త వాళ్ళు చేసిన అటెంప్ట్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను వచ్చాను. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ నాకు ఇంతకుముందు వచ్చి కలిశారు కూడా ఆఫీస్లో, ఐ నో హిమ్, తను మంచి వర్క్ చేశారని అనుకుంటున్నాను. అలాగే ఎన్ఆర్ రెడ్డి గారిని ఒక డైరెక్టర్గా అభినందిస్తున్నాను, ఎందుకంటే మీరు ఏం చూపించాలనుకున్నారు దాంట్లో కనుక డెఫినెట్లీ మంచి మెసేజ్, మంచిది పాయింట్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు. ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేసిన రామారావు గారిని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఉన్మాది ఫంక్షన్కి మొన్నే ఈ ట్రైలర్ చూపించి ఇన్వైట్ చేయడం జరిగిందండి. రాఘవ్ గారితో నేను వర్క్ చేయడం జరిగింది ఇదివరకు.
ఆయన రైటర్గా చేశారు. నేను చేసిన ఒక ఫిలింకి, మెయిన్ లీడ్కి చేసిన ఫిలింకి ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కేఎన్ఆర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. అంటే నాకేదో కొంచెం మన ఆయన యాక్షన్ వరకు చాలా బాగుంది, ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా డీల్ చేశారు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు దిస్ టీమ్. అండ్ చిన్న సినిమాలు ఆడాలి. చిన్న సినిమాలు ఆడితేనే లైక్ ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీకి. ఇలాంటి ప్రొడ్యూసర్లు చాలామంది రావాలి అండ్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ఫిలింలో పనిచేసిన యాక్టర్స్, హీరో హీరోయిన్స్ ప్లస్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆకాంక్షలు అండి. అది నా మొదటి సినిమా. ఇది నా మొదటి సినిమా అండి. అయితే నాకు సార్, మా రెడ్డి సార్ గారు చాలా నా మీద హోప్ ఉంచి నాకు ఈ అవకాశం ఇవ్వటం జరిగింది. అయితే అందరూ టెక్నీషియన్స్ అంటే నాతో పాటు వర్క్ చేసిన రైటర్స్ కానీ, తర్వాత సింగర్స్ కానీ, అలాగే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి స్వభావం కలిగిన వాడు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పిల్లలు కానీ చాలా మంచి వాళ్ళు. అట్లాంటి వాళ్ళతోటి, అట్లాగే టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన రాఘవ గారు కానీ, తర్వాత మన కొరియోగ్రాఫర్ గారు కానీ, తర్వాత మన ఫైట్ మాస్టర్ కానీ, తర్వాత హీరోయిన్ కానీ, హీరో కానీ, వీళ్ళందరూ చాలా మంచి వ్యక్తులతోటి చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఈ మొదటి మా అంటే నా సినిమాని దయచేసి మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్పై ఉన్మాది అనే చిత్రంలో నాకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాత ఎన్ఆర్ రెడ్డి గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటానని చెప్తున్నాను. క్రియేటివ్ డైరెక్టర్ రావు గారిని మాకు ఎవ్రీ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. నాతో పాటు నటించిన తోటి నటినట్లు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ, ఇంకా డిఓపి డైరెక్టర్ దంతు వెంకట్ గారు కూడా మామూలు ప్రిపరేషన్ కూడా బాగా చూపించారండి. మ్యూజిక్ డేవిడ్ జీ సార్ కూడా మ్యాక్సిమం ఆడియో హిట్ అనే ఇప్పుడు మీరు ఆల్రెడీ విన్నారు. అది ఎంతవరకు ప్రాసెసింగ్ అని మీరు చెప్పాలి. విజువల్స్ కూడా మీరు చూశారు. నారెడ్డి గారికి చాలా మంచి వేషం ఇచ్చారు ఇందులో. తర్వాత ఈరోజు ఈ వేడుకలో హీరో డేవిడ్ గారికి, అంటే మ్యూజిక్ హీరో ఆయనే కదా, ఆయనకి ముందుగా కృతజ్ఞత చెప్తున్నాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే నా తోటి ఆర్టిస్టులందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము గుంటూరు జిల్లా లెక్కరేకల్ అనే ఒక గ్రామంలో ఈ సినిమా అంతా చిత్రీకరణ జరిగిందండి. నిజంగా గ్రామస్తులందరూ కూడా ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని ఆదరించి ప్రతి వాళ్ళని కూడా చాలా చక్కగా చూశారండి. ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను మా టీం తరఫున, ఎందుకంటే వారి సహకారం లేకపోతే అక్కడ మేము షూటింగ్ చేయలేము. అంత అద్భుతంగా చేశారు. మా ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా మాకు ఎక్కడైతే అక్కడ భోజనం చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ టీలు ఇచ్చేవారు. వాళ్ళ సొంత మనుషులా మమ్మల్ని చూశారు. ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా టీం అందరికి కూడా చాలా ధన్యవాదాలు. అలాగే రాఘవ్ గారు క్రియేటివ్ డైరెక్టరు, ఆయన మా మమ్మల్ని సులువుగా ఎలా నటించాలనేటువంటి ఒక టెక్నిక్ జాగ్రత్తగా అది చెప్పి మా చేత చేయించారు. వారికి కూడా కృతజ్ఞతలండి. అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. యాక్చువల్గా నేను ఒకసారి సాంగ్స్ కోసం ఎన్ఆర్ రెడ్డి గారు పిలిచారు నన్ను వినడానికి. వెళ్తే సాంగ్స్ వింటున్నాను, ఫస్ట్ సాంగ్ వింటున్నాను. వింటుంటే నాకు ఒకసారి స్టార్టింగ్ కొన్ని మంత్స్ బ్యాక్, లాంగ్ బ్యాక్, ఒక ఆల్బమ్ సాంగ్ టైప్లో ఒక డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు ఒక సాంగ్ చేపించారు నాతో. ఆయన యాక్చువల్గా దానికి డిఓపి చేశారు, మ్యూజిక్ చేశారు, కెమెరా వర్క్ చేశారు, అన్నీ ఆయనే చేశారన్నమాట. సో అది నాకు ఫస్ట్ సాంగ్.
ఇండస్ట్రీలోకి నేను రాకముందు నాకు నాకంటూ ఒక సాంగ్ ఉంది అంటే అదే మాట, అది చిరుచిరు ప్రేమ అనే సాంగ్ మాట. సో అది నాకు చాలా ఫేవరెట్ కదా, ఫస్ట్ అంటే ఎప్పుడు ఆబ్వియస్లీ ఫేవరెట్ ఉంటుంది, అలానే ఆ సాంగ్ నాకు చాలా ఫేవరెట్. ఇప్పుడు ఈ సాంగ్ వింటుంటే ఆ ట్యూన్ ఇందులో ఉంది చరణంలో, నేను షాక్ అయిపోయాను. ఆయనే డైరెక్టర్ అనే థాట్ కన్నా సార్ అది నా సాంగ్ సార్, ఎవరో తీసేసుకున్నారు నా సాంగ్ అని చెప్తున్నాను. సో ఆయన అన్నారు, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగాను, అడిగితే డేవిడ్ గారు అని చెప్పారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నా సాంగ్ మళ్ళీ ఫీచర్ ఫిలింలో జస్ట్ ఏదో ఆయన సేవ్ చేసుకొని పెట్టుకోవడానికి చేసుకున్నారు వీడియో ఆల్బమ్ లాగా, అది మళ్ళీ అలాంటిదే ఎగ్జాక్ట్లీ కాకపోయినా చిన్న ట్యూన్తో మ్యాచ్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఎఫర్ట్స్ అలానే పెడుతూ ఉండేవారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఈ స్టేజ్కి వచ్చినందుకు డేవిడ్ గారు కాంగ్రాట్స్ అండి, ఇలానే ఇంకా ఫీచర్ ఫిలిమ్స్ చాలా చేయాలని కోరుకుంటున్నాను. దెన్ ఈ మూవీ టీం గురించి చెప్పాలి, ఇప్పటిదాకా చేసిన టీం అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పేదాన్ని, కానీ ఈ ప్రాజెక్ట్లో మాత్రం ఒక ఫ్యామిలీలా చేశారు. మన ఫ్యామిలీలో ఎలా అయితే అండర్స్టాండింగ్ ఉంటుందో ఈ టీం మొత్తం అందరిలో చాలా మంచి అండర్స్టాండింగ్ అండి. ఎన్ఆర్రెడ్డి గారు కానీ, రాఘవ గారు కానీ, అశోక్ గారు, కెమెరామెన్ గారు, ఏ టు జెడ్ ప్రతి ఒక్కళ్ళు చాలా కోఆర్డినేషన్తో చాలా హ్యాపీగా చేసిన టీం వర్క్ ఇది. ఇలాంటి టీంలో నేను ఒక మెంబర్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ కూడా నెకరికల్ అనే ఊర్లో చేశారు, లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి, సీన్స్ లొకేషన్స్ సాంగ్స్ అన్నిటికీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి రాఘవ గారే చూసుకున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలానే ఇరిటేట్ చేయకుండా, ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చారంటే అదే ఇరిటేట్ చేయకుండా, ఈరోజు మా ఇంట్లో భోజనం చేయమ్మా, నెక్స్ట్ డే మా ఇంట్లోకి రండి అని ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకునేవాళ్ళు. పిల్లలైతే చాక్లెట్స్ అన్నీ తీసుకొని ఇచ్చేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీలా అయిపోయింది. ఒక షూట్ చేస్తున్న ఫీల్ కూడా ఉండేది కాదు మాకు, ఎంటైర్ షూట్ మొత్తం అలానే అయిపోయింది. ఈ టీంలో వర్క్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అల్లు రమేష్ సార్. వెరీ సార్, హాయ్ సార్, సారీ నాకు ఇంత మంచి టీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది అల్లు రమేష్ గారే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అల్లు రమేష్ గారు అండ్ నెక్స్ట్ ఎన్ఆర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి టీం దొరికినందుకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ శిరీష మై కోఆర్డినేట్, షీఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ పుష్ప, షీ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. అండ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా మూవీ వర్క్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎంత అల్లర్ చేస్తానో, ఎంత కిడ్లా బిహేవ్ చేస్తానో, బట్ హీస్ వెరీ బీ పేషెంట్, అదంతా భరించి నన్ను నాకు చాలా ఈ మూవీలో నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. ఈ మూవీలో ఎక్కువ హైలైట్ అయ్యేది నా క్యారెక్టర్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఇంకా నారీ సార్, వెర్ ఇస్ హిమ్? ఓకే, నారీ సార్ హీస్ లాడ్ ఆఫ్ ఫన్ ఇన్ సెట్స్. అండ్ రాఘవ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సమ్టైమ్స్ నేను ఎక్కువ టేక్స్ తీసుకునేదాన్ని, అల్లర్ చేస్తూ అది కూడా. సో చాలా చాలా భరించారు నన్ను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు రాఘవ సార్ అండ్ టోటల్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు ఇంత మంచి టీంలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇఫ్ ఐ మిస్టేక్ ఎనీ నేమ్స్, సో సారీ. పాత్రికేయులకి, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ రాజకాంత్ గురు గారు, మన కృష్ణుడు గారు, ప్లస్ మన శంకర్ గారు వచ్చినందుకు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతని. అసలు ఈ సినిమా చేయడానికి ఒకటే కారణం, హరికృష్ణ గారి నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే హరికృష్ణ గారి పెద్ద ఫ్యాన్ని నేను, జోహార్ హరికృష్ణ గారు, జోహార్. ఎందుకంటే ఆయనలో ఉన్న కసి, ఆయనలో ఉన్న పులిలా ఉండే ఒక అంటే మనిషికి ఉండవలసిన ఏ గుణాలు ఉన్నాయో అన్నీ హరికృష్ణ గారికి ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన చూస్తేనే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంటుంది, అందుకోసమే
హరికృష్ణలా ఒక్కసారి అయినా ఒక్క ఫ్రేమ్లో అయినా కనిపించాలని నేను అనుకున్నా. అదేవిధంగా దీంట్లో కసితో హరికృష్ణలాగే నేను చేయాలని అనుకున్న కనీసం 1% అయినా హరికృష్ణ గారిలా చేసుంటానని నేను నమ్ముతున్నా. ఇదే విషయం మీరు తెర మీద చూడొచ్చు, కనీసం ఆయనకి 1% నేను రీచ్ అయినా నేను సక్సెస్ అయినట్టు. నేను హరికృష్ణ గారిని ఎందుకు అలా నమ్ముతానంటే, ఎందుకు అంత ఫ్యాన్ అంటే, ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయన డైలాగ్లో కానీ ఆయన చూపులో కానీ ఆయన ప్రేమలో నడక కానీ ఎగ్జాక్ట్లీ నిజాయితీతో వచ్చే ప్రతి అడుగు ఆయనలో ఉంటుంది. అందుకోసమే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఈరోజు ఆయన లేరు, అయినా సరే నేను ఆయనకి ఎప్పటికీ ఆయన్ని పెద్ద ఫ్యాన్ అంతే. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే నేను ఒక స్టోరీని అనుకున్నా. అనుకున్నప్పుడు రావు గారు నాకు చాలా ఆప్తులు, ఆయనకి ఒకసారి కథ చెప్పా, రావు గారు మరి ఇట్లా ఇట్లా అనుకుంటున్నా, కొంచెం నీ వర్క్ చేసి పెట్టాలి, ఎందుకంటే పూర్తిగా నా వల్ల అయితే ఇది చేయలేను, ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్గా ఉంటూ ఇది డైరెక్షన్ చేయాలంటే మొత్తం నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, కాబట్టి కొంచెం హెల్ప్ చేయాలంటే సార్ ఎనీ టైం నేను ఉంటాను సార్ అవైలబుల్లో, ఎందుకంటే నాకు డేర్ సినిమా నుండే ఆయన బాగా పరిచయం, మాది ఒక 2-3 ఇయర్స్ జర్నీ. ఆయన చెప్పిన వెంటనే ఆయన వచ్చినందుకు నాకు చాలా సంతోషం. వచ్చి కొంచెం మార్పులు అన్నీ చేసి సార్ ఇలా ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా అయిపోతుంది అని చెప్పి ఆయన మొత్తం ఆయన అండర్లో తీసుకొని సినిమాని చాలా ఇంకా చాలా మలుపులు తిప్పి సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఆయన లేకపోతే నిజంగా నేను ఈ సినిమా చేయలేను. అది రాఘవ గారి యొక్క మంచితనం, ఆయన గొప్పతనం. ఇంకా అది కూడా నాకు ఖర్చు తగ్గాలని ఆయనే సొంతంగా ప్రతి విషయం ఆయనే దగ్గరుండి, సార్ ఇది ఎక్కడో అక్కడ ఎక్కడ చేస్తే మనకు బాగా ఖర్చులు పెరుగుతాయి, మా ఊర్లో పోదాం, మా ఊరికి పోయి మా ఊర్లో అన్ని చూసి లొకేషన్ చూసి మీకు నచ్చితే చేద్దాం అంటే సరే కానీ అని చెప్పి ఆయన్ని తీసుకొని వాళ్ళ ఊరు చూసి ఆ లొకేషన్ చూసినాక అరే మన దగ్గరే మన ఊర్లో మన ఏపీ తెలంగాణలో ఇంత మంచి లొకేషన్స్ ఉన్నప్పుడు ఏ ఫారెనో బయటకో ఎందుకు ఇక్కడే చేద్దామని నిర్ణయించుకున్నాం. అప్పుడు అదేవిధంగా ఆ ఊర్లో చేయడం జరిగింది. ఆ ఊర్లో వెంకటాంజనేయులు గారు ప్రతి ఒక్కరూ అంతమంది నాకు హెల్ప్ చేసి ఆ ఊర్లో ఉన్న నా అంటే ఇప్పుడు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రిలేటివ్స్ లాగా అందరూ మాకు ఇదైపోయారు. ఇప్పుడు వాళ్ళు హెల్పింగ్ వల్ల ఈ సినిమాని చేయగలిగాం. యాక్చువల్గా వీళ్ళంతా మాకు చాలా హెల్ప్ చేశారు, కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నా. అయితే సినిమా విషయానికి వస్తే దీంట్లో నటించిన నటి నటులందరికీ శివ కానీ ఒక మన హీరోయిన్ శిరీష కానీ ప్రమిళ కానీ ప్రతి ఒక్కరు అల్లు రమేష్ కానీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. రాజేశ్వరి ఆమె కూడా బాగా చేసింది. వీళ్ళంతా నాకు చాలా ఇక్కడ మన పుష్పలత ఉంది ఆమె కూడా కామెడీలో చాలా బాగా చేసింది. అయితే వీళ్ళంతా వెంకటాంజనేయులు గారు అయితే అసలు ఆయన కొత్త ఆర్టిస్ట్ అని అనుకోలేము, అంత బాగా చేశారు. కాకపోతే వీళ్ళతో పాటు టెక్నీషియన్స్ మా కెమెరామెన్ కానీ మాకు ఎడిటర్ కానీ ఒక మా డాన్స్ మాస్టర్ జోజో జోజో మాస్టర్ కానీ సామ్రాట్ మాస్టర్ కానీ ఫైట్ మాస్టర్ దేవరాజ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరూ వీళ్ళందరూ ఇంత బాగా చేయడానికి కారణం అంత ఒక టీం లాగా ఎవరికెవరు ఈగో లేకుండా అరే ఇది నా పని నేను చేయాలి అసలు నేను చేయకుంటే ఈ పని కాదు అనే ఒక మనస్తత్వంతో చేస్తారు. ఏదో డబ్బుల కోసం వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ నా సొంత పని నాది అన్నట్టు చేశారు, కాబట్టి ఈ సినిమా చేయగలిగాం. ఇంతకుముందు సినిమా కూడా డేర్ అనే సినిమా చేసినప్పుడు కూడా నా అదే టెక్నీషియన్స్ ఇప్పుడు కూడా చేశా. ఇంకా ఎప్పుడు కానీ నాతో కలిసి జర్నీ చేసిన ప్రతి ఒక్కరు నాతోనే ఉంటారు. అది నా టెక్నీషియన్స్ అందరు నాతో ఉంటారు. ప్రతి సినిమాని నేను వాళ్ళని ముందుకు తీసుకుపోతానని నేను హామీ ఇస్తున్నా. వాళ్ళంతటి వాళ్ళు నేను చేయలేను అని బయటకు వెళ్ళిపోయి చెప్పలేము, కానీ కంపల్సరీ నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు నాతో వర్క్ చేస్తారని నేను హామీ ఇస్తున్నా. వాళ్ళందరూ నాకు అంత మంచిగా నచ్చారు, ఎందుకంటే వాళ్ళందరూ నాకు కలిసిన ప్రతి ఒక్కరు మంచోళ్ళు. అయితే ఇక్కడ విషయానికి వస్తే సినిమా చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎవరు ఊహించలేరు ఏంటి అసలు ఉన్మాది అంటే ఏంటి, ఎవడు ఈ పోలీస్ ఆఫీసర్ ఏంది ఇట్లా మంచోడు అంటాడు, ఇక్కడ ఏదో అమ్మాయిని అల్లరి చేస్తుంటాడు, ఇక్కడ ఫైట్ చేస్తాడు, అడిగిన వాడిని చంపుతుంటాడు, అసలు ఏంది అన్నది కన్ఫ్యూజ్ ఉంటుంది. లాస్ట్లో అబ్బా పల్లె ఉందే అనే టైప్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. దయచేసి మీ మీడియా మిత్రులందరికీ నేను ప్రాధాన్యపడేది దయచేసి మా సినిమాని కొంచెం బయటికి తీసుకురండి. మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా, నాకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ వల్లే మా లాంటి సినిమాలు బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా సినిమాని కొంచెం పబ్లిష్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రాజ్ కందుకూరి గారికి మరియు నటుడు కృష్ణుడు గారికి మరియు మా ప్రవీణ క్రియేషన్స్ టోటల్ టీం మరియు మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సో ఉన్మాది, ఉన్మాది టైటిల్లోనే ఒక భయంకరమైన క్రుయాలిటీ ఉంది. దాని తగ్గట్టు మా ఎన్ఆర్రెడ్డి గారు ఆయన ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ ఆయన యాక్షన్గానే చూసేటప్పుడు హరికృష్ణ గారు నిజంగా కనిపించారు. ఆయన చనిపోయి ఎక్కడున్నారో కానీ మళ్ళీ ఈయన బాడీలోకి అలా వచ్చి ఈ సినిమాలో నటించారో అనిపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. నేను మేము సీన్స్ చేసేటప్పుడు కానీ నేను చూశాను ఆ ట్రైలర్లో అవి చూసినప్పుడు కానీ అసలు ఎగ్జాక్ట్లీ ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ కొన్ని కొన్ని సీన్స్లో అలా పండిపోయారు. ఇక నా విషయానికి వస్తే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేశాను సార్, నా నడుమే జీరో సైజ్ అని. అందులో కూడా సార్ పర్ఫార్మెన్స్ చేశారు. నేను అసలు ఆయన డ్యాన్స్ చేస్తారో లేదో అని అనుకున్నాను. వచ్చి చెప్పగానే ఇలా సార్ ఇలా ఈ మూమెంట్ అని చెప్పగానే ఇలా క్యాచ్ చేశారు అలా వేశారు. ఆయన మా ఎన్ఆర్రెడ్డి గారు ఈ ఉన్మాది అని కాదు ఇంక ఇలాంటి సినిమాలు చేస్తూ మాలాంటి టెక్నీషియన్స్ అందరికీ ఇంకా లైఫ్ ఇస్తూ ఆయన ఒక బిగ్ ప్రొడ్యూసర్ అవ్వాలని మా కోరిక. హరికృష్ణ గారి అంతటి మా టీం మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గీతా భగత్ గారు కూడా ఈ ప్రోగ్రాం ఎలా చేయాలని టెన్షన్ పడుతుంటే ఆమె వచ్చి మొత్తం సెట్ చేశారు. చాలా థ్యాంక్స్ మేడం. సో మేము పిలవగానే వచ్చిన విశిష్ట అతిథులు రాజ్ కందుకూరి గారికి, ఎన్ శంకర్ గారికి, హీరో కృష్ణుడు గారికి మేము మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా హీరో డేవిడ్ జీ గారు. ఆయన డేవిడ్ గారు మ్యూజిక్ కొత్త అతను ఎలా ఉంటుందో సార్ ఏంటని నేనే టెన్షన్ పడ్డాను. లేదు రాఘవ, మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఒకసారి విను అన్నారు. ఆయన ఒక్క సాంగే ఇచ్చారండి ఫస్ట్, ఆ మెలోడీ సాంగ్ ఇచ్చారు. మెలోడీ సాంగ్ దగ్గర ఫ్లాట్, బాగా మంచి మెలోడీ సాంగ్ ఇచ్చారు సార్. అది నిలిచిపోతుంది, ఖచ్చితంగా ఆ సాంగ్ నిలిచిపోతుంది. దానికి తగ్గట్టు, ఆ మెలోడీ సాంగ్ తగ్గట్టు మా నెగరకల్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో అందువల్ల ఆ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ అయింది. అయితే ఎన్ఆర్రెడ్డి గారు కథ చెప్పారు, కథ చెప్పిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పాను. ఆయన దాని తగ్గట్టే ఒక రైటరు దినేష్ని పెట్టుకుని చేశారు. చేసిన తర్వాత నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నానండి. బందీ అనే సినిమా నేను ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఇలా షూటింగ్ ప్లాన్ చేసుకున్నాము, నువ్వు లొకేషన్ చూపించావు కదా మీ ఊరు లొకేషన్స్, అక్కడే ప్లాన్ చేద్దాం రాఘవ అంటే నో ప్రాబ్లం సార్ చేయండి అన్నాను. చేయండి అంటే ఎట్లా, నువ్వు లేకుండా ఎలా చేస్తాను నేను అన్నారు. అదేంటి సార్ అన్నాను, అంటే నువ్వు డేర్ సినిమాతో ఉన్నావు, ఈ సినిమాతో కాదు, నాతో పాటు ప్రవీణ క్రియేషన్స్లో ఉండాలి అని ఆయనే ఒక పోస్ట్ క్రియేట్ చేశాడు నాకు, క్రియేటివ్ డైరెక్టర్ అని పోస్ట్ క్రియేట్ చేసి నువ్వు నాతో ఉండాలి రాఘవ అని అన్నాడు. నేను ఆయన కోసం పనిచేయడానికి ఎప్పటికీ రెడీగా ఉన్నాండి. ఆయన ఎంత నాకు ఏం అడిగితే అది హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఆ ప్రొడ్యూసర్ గారు. నేను 15 సంవత్సరాలు వర్క్ చేశాను, 15 సంవత్సరాల్లో చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను కానీ ఇలాంటి ప్రొడ్యూసర్ని చూడలేదు సార్. టెక్నీషియన్స్కి ఏ ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే ఎక్కడున్నావు నేను వస్తాను అని వచ్చి అతనికి కావాల్సిన డబ్బులు కానీ హెల్ప్ కానీ చేసి వెళ్తాడు. అలాంటి ప్రొడ్యూసర్ కోసం మనలాంటి వాళ్ళు పనిచేయాలి, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ పనిచేయాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ నిలబడాలి, అలాంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా సక్సెస్ అవ్వాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఎన్ఆర్రెడ్డి గారు మీరు ఆర్టిస్ట్గా ఎదగాదు, నిర్మాతగా మంచి నిర్మాతగా ఎదుగుతారు, మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నేను చెప్పగానే మా ఊరి వాళ్ళందరూ మా బాబాయ్తో పాటు మా బామ్మ అందరూ నాకు తోడుగా ఉండి అంటే ఒక టీంలో ఉండి ఈ సినిమాని ముందుకు నడిపించారు. నేను కాదు, మా ఊరి వాళ్ళు మొత్తం ముందుకు నడిపించారు. సో మా ఊరి నుంచి కొంతమంది నటులు నేను పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే శివ అని హీరో ఫస్ట్ వచ్చాడు నర్వస్గా, అది ఆన్ ది స్పాట్ హీరో అయ్యాడండి అతను. నైట్ రేపు హీరో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాము మేము, కట్ చేస్తే అతను మాతో డైరెక్ట్ సినిమాలో పాల్పంచుకున్నప్పుడు సార్ శివ అయితే ఎలా బాగుంటుందని సారే సజెస్ట్ చేశారు. సార్ మనం రేపు షూటింగ్ పెట్టుకున్నాం ఎలా చేస్తారంటే మరుసటి రోజు వచ్చాడు, అతను కూడా నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. కట్ చేస్తే కెమెరా పెట్టామండి, చాలా బాగా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు, ఎక్కడ నర్వస్ లేకుండా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక శిరీష అయితే అసలు చెప్పలేదు, ముద్దు ముద్దుగా చాలా బాగా చేసింది అమ్మాయి. తర్వాత ప్రమీల కూడా బాగా చేసింది, పుష్పలత అను కూడా బాగా చేసావమ్మ. మన అల్లు రమేష్ గారు ఈ సినిమాలో మంచి కీలకమైన క్యారెక్టర్ చేశారు, ఆయన కూడా బాగా చేశారు. సో మా కెమెరామెన్ వెంకట్ ఈ సినిమాని చాలా బాగా చిత్రీకరించారు, ఎడిటర్ గారు బాగా కట్ చేశారు. తర్వాత ఈ మిగతా టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా, మాకు మెయిన్ ప్రాణం ఈ సినిమాకి ఫైట్స్ అండి. దేవరాజు గారు ఫైట్స్ అని చెప్తే మాకు చాలా, అసలు ఫైట్స్కి ఎంత బడ్జెట్ అయిపోతుంది అనుకుంటే అన్ని చాలా తక్కువ బడ్జెట్స్లో ఫైట్స్ చేసి చాలా గొప్ప ఫైట్స్ ఇచ్చారు. మీరు చూడండి ఫైట్స్ చూస్తే మీరు వండర్ ఫీల్ అవుతారు. ఒక పెద్ద సినిమాకి చేసినట్టు చేసాము ఈ సినిమాకి ఫైట్స్. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలి మా టీం ఇలా నిలబడాలి, నిర్మాత ఎన్ఆర్రెడ్డి గారు నిలబడాలి, మా ఎన్ కరణ్ రెడ్డి నిలబడాలి, వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ హీరో నవీన్, ఆల్రెడీ డేర్ హీరో నవీన్, అతనితో ఒక మంచి పిక్చర్తో మేము ముందుకు రాబోతున్నాము, అతను కూడా నిలబడాలని ఈ సంస్థ నిలబడాలని మేము కోరుకుంటున్నాము.
ఇంతసేపు మా మాటలు విన్నందుకు, మమ్మల్ని భరించినందుకు ప్రెస్ వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ గీతా భగత్ గారు, మీకు కూడా. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.